రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఈ నెల 8వ తేదీ నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభను ఎమ్మెల్యే అబ్రహం ఆధ్వర్యంలో విజయవంతం చేయాలి అని జోగులాంబ గద్వాల జిల్లా ఐజ నాయకులు కోరారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాయత్నానికి పూనుకున్న నిందితులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల విష్ణువర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న, సింగిల్ విండో అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సభ ఉమ్మడి మామూలు జిల్లాలోనే ఏ రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి సభను తలపెట్టాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మొత్తము టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఈ 10,000 మంది ఒక్కరు కూడా తక్కువ కాకుండా వాళ్ళని తరలించడానికి వాహనాలన్నీ స్థానిక శాసనసభలు అభ్రంగా సమకూర్చినారు ఆల్రెడీ. కాబట్టి ఉన్నప్పటి 8వ తేదీన జరిగే సభ నవ్వుతో నభవిష్యత్తు అనే విధంగా ఉండాలి. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో మన ఉమ్మడి మామూలు జిల్లాలోని ఉనపర్తిలో మరి ఒక మెడికల్ కాలేజీ అక్కడ కలెక్టరేట్ ప్రారంభోత్సవము, జిల్లా పార్టీ కార్యాలయాన్ని గౌరవనీయులు చంద్రశేఖర్ గారు ప్రారంభిస్తారు. కాబట్టి అక్కడ కూడా పెద్ద ఎత్తున మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా అలంపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి ఆ సభను విజయవంతం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాము. గౌరవనీయులు, రాష్ట్ర పర్యాటక క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన హత్యా ప్రయత్నం చేయాలని చెప్పి పడిన కుట్రను మేము పోలీసులు ఛేదించారు. ఈ కేసును దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరో వెలికి తీయాలా, వెలికి తీసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చెప్పి కొంతమంది కుట్రలు వండుతున్నారు. కాబట్టి ఈ కుట్రలని బహిర్గతం చేసి దీని వెనుక ఎంతటి వారు ఉన్నా వారిపైన కేసు నమోదు చేసి వారందరూ శిక్షించాలని చెప్పి అల్లపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ పక్షాన